హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్కిట్ ట్యుటోరియల్స్. ఈరోజు నుంచి నేను జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ వీడియోస్లో జావా ఇంట్రడక్షన్ చూద్దాం. అంటే జావా అంటే ఏమిటి, జావా ఎవరు కనుగొన్నారు, అసలు ఎప్పుడు కనుగొన్నారు, సో జావా అనేది మార్కెట్లోకి ఎలా వచ్చింది, దీనికి నేమ్ జావా అనే ఎందుకు వచ్చింది, జావాలో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, వీటన్నింటి గురించి మొదటి వీడియోస్లో చూద్దాం. మనం ఇప్పుడప్పుడే ప్రాక్టికల్ సెషన్స్లోకి ఎంటర్ అవ్వం, ఓన్లీ థియరిటికల్ సెషన్స్ చాలా ఉంటాయి, సో ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ గురించి మొదట తెలుసుకుందాం. సో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేరు లేదా టూల్ గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ సాఫ్ట్వేరు లేదా టూల్ ఎవరు కనుగొన్నారు, సాఫ్ట్వేర్ మార్కెట్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఏం చేస్తున్నా సరే ఇలాంటి వాట్, వై, హౌ ఇలాంటి ప్రశ్నలు మనం మనల్నే అడుక్కోవాలి, సరేనా? అప్పుడే మనం ఏం చేస్తున్నాం, నార్మల్ లేఅవుట్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ జావా అంటే ఏంటో చూద్దాం. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ 3 పార్ట్స్. వాట్ ఆర్ ద 3 పార్ట్స్ ఆఫ్ ది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఫస్ట్ వన్ ఈజ్, ఇక్కడ కనపడుతుంది కదా, 1 కోర్ జావా. సెకండ్ వన్ ఈజ్ అడ్వాన్స్డ్ జావా. థర్డ్ వన్ ఈజ్ J2EE. దీస్ ఆర్ ద 3 పార్ట్స్ ఆఫ్ జావా. ఇక్కడ 1 మినిట్, ఒక్క నిమిషం ఆగుదాం. మొదట ఈ లోకల్ టెర్మినాలజీని పక్కన పెడితే ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్సెప్ట్ కంపెనీస్ అవుట్ సైడ్ మార్కెట్లో దురదృష్టవశాత్తు ఇన్ లోకల్ ఇన్స్టిట్యూట్లో ఈ సేమ్ టెర్మినాలజీ అనేది ఉంది. హూ హ్యాస్ క్రియేటెడ్ దిస్ లోకల్ టెర్మినాలజీ? అంటే లోకల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ క్రియేటెడ్ దిస్ టెర్మినాలజీ. యాజ్ ఫర్ ద బిజినెస్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ దే క్రియేటెడ్ దిస్ టెర్మినాలజీ. If you go to companies, they will tell this terminology. One, J2EC, Java2EC. Similarly, J2EE, Java2EE. Third one is J2ME, Java ME. Sun Microsystems has not provided this core Java, advanced Java, J2EE. This is our created terminology, local terminology. Maybe in our institutes created this terminology. In companies, this terminology is not there. This is the terminology. J2AC, Java2AC. Okay? I am saying this terminology. ఇప్పుడు మనం J2AC అంటే ఏమి అనేది చర్చించుకున్నాం ఈ వీడియోలో. J2SE అంటే మన కాలేజీల్లో కానీ మన ట్రైనర్స్ కానీ దీన్నే కోర్ జావా అంటారు. ఇక్కడ ఉంది కదా ఫస్ట్ వన్, కోర్ జావా అంటారు. ఇది J2SE అంటే Java2SE. ఇది సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు చెప్పింది, అందుకనే బ్రాకెట్లో నేను కోర్ జావా అని కూడా రాశాను. ఇంకా సెకండ్ వన్కి వస్తే J2EE అన్నారు. ఇది Java2 Enterprise ఎడిషన్ అని అర్థము. అబ్రివేషన్స్ కూడా ఎడేసినాం. ఈ అంటే ఎంటర్ప్రైజ్, ఈ అంటే ఎడిషన్. అదేవిధంగా J2ME అంటే Java2 Micro Edition. ఇక్కడ కూడా 2 పెట్టుకోవచ్చు మనం, Java2 Enterprise Edition అని. ఇవి జావా ఈజ్ అవైలబుల్ ఇన్ 3 పార్ట్స్. దీస్ ఆర్ ఓల్డ్ నేమ్స్ యాక్చువల్లీ. ఏది J2 కోర్ జావా ఇటువంటిదంతా ఓల్డ్ నేమ్స్. అదే J2SE కూడా ఓల్డ్ నేమే, దాన్నే కోర్ జావా అంటారు.
దానికి ఫుల్ అబ్రివేషన్ ఏమి వచ్చి జావా టు స్టాండర్డ్ ఎడిషన్ అనేది. ఇఫ్ యూ కమ్ ఫర్ అబ్రివేషన్స్ ఆఫ్ దిస్ త్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ కమ్ ఫర్ జే టు ఎస్సీ. దిస్ ఈజ్ జే టు ఎస్సీ జావా స్టాండర్డ్ ఎడిషన్. ఈ జావా స్టాండర్డ్ ఎడిషన్ అనేది ఏ పర్పస్ కోసం మనకు వచ్చింది, అలాగే జావా టు ఈఈ అనేది ఏ పర్పస్ కోసం మనకు దొరుకుతుంది, జావా టు ఎంఈ అనేది ఏ పర్పస్ కోసం మనం ఉపయోగిస్తున్నాం అనే దానికి ఆ పాయింట్కి వస్తే, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు లెర్న్ జే టు ఎస్సీ అని, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు లెర్న్ జే టు ఈఈ అని, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు లెర్న్ జే టు ఎంఈ అని అంటే, జే టు ఎస్సీ మెయిన్ పర్పస్ వచ్చేసి ఇక్కడనే ఉంది. ఇట్ విల్ కవర్ ఓన్లీ ఫండమెంటల్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ అని. ఇది మనకు బై యూజింగ్ జేటీఎస్సీ పార్ట్ జస్ట్ ఓన్లీ సింటాక్సెస్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్, వీఆర్ అనేబుల్ టు ప్రిపేర్ ఎనీ ప్రాజెక్ట్ బై యూజింగ్ జేటీఎస్సీ. వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రిపేర్ ఎనీ ప్రాజెక్ట్ బై యూజింగ్ జేటీఎస్సీ పార్ట్, ఓన్లీ ఫండమెంటల్స్. ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రిపేర్ కంప్లీట్ ప్రాజెక్ట్ బై యూజింగ్ జే టు ఎస్సీ, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ టు లెర్న్ జే టు ఈఈ అండ్ జే టు ఎంఈ? జే టు ఎస్సీని ఉపయోగించి మనం పూర్తి ప్రాజెక్టు మనం తయారు చేయగలిగేటట్టుంటే, ఇంకా జే టు ఎస్సీ ఈఈకి జే టు ఎంఈకి మనం పోవాల్సిన అవసరమే లేదు కదా. సో కాబట్టి విత్ జే టు ఎస్సీ పార్ట్ వీఆర్ ఏబుల్ టు నో ఓన్లీ ఫండమెంటల్స్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, టెల్ మీ ఫండమెంటల్స్. ఏమి ఆ ఫండమెంటల్స్ అనంటే, we are able to see basic syntaxes, basic definitions, small small proofs only, chinna chinna proofs maatrame chudagalamu. Maximum programming code contained to 10 lines of code, 15 lines of code by using j2sc. ee j2sc ni upayoginchi ippudu fundamentals annapudu which fundamentals we are able to cover in j2sc part ante, those are how to write for loop, how to write while loop, how to declare integer variables, how to declare identifiers, how to declare for loop, if loop, switch cases, how to declare class, how to declare a method, how to declare a variable, how to declare an interface, how to create an object, string manipulation, how to declare a string, how to do concatenation operations, how to perform an append operation, how to perform string operations, how to change the cases, how to from lower to upper or upper to lower also. Packages koste, how to declare a package, how to access the data from the package, how to tackle the exception, how to handle that exception, how to create a thread, how to handle the thread, how to transfer data from keyboard to Java program. ఇటువంటి ఫండమెంటల్స్ జేటీఎస్సీ పార్ట్లో మనం కవర్ చేస్తాం. అంతేగాని మనం పూర్తి ప్రాజెక్ట్ని, కంప్లీట్ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేయలేము విత్ జేటీఎస్సీ. కాబట్టి ఏదైనా మనం ప్రోగ్రామ్ రాస్తున్నామంటే 10 lines of code, 15 lines of code లేదా మ్యాక్సిమం 15 lines of code ఉంటుంది, దట్స్ ఇట్. డోంట్ థింక్ అబౌట్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ జేటీఎస్సీ. యువర్ ప్రాజెక్ట్ విల్ ఫ్రమ్ J2EE ఓన్లీ. యువర్ ప్రాజెక్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ J2EE. J2SE ఈజ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ స్మాల్ స్మాల్ ప్రూఫ్స్, సింపుల్ సింపుల్ సింటాక్సెస్ ఓన్లీ, సింపుల్ సింపుల్ ప్రోగ్రామ్స్ ఓన్లీ. వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ప్రాజెక్ట్. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్ అంటే, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ప్రాజెక్ట్. ప్రోగ్రామ్ మీన్స్ 10 lines of code or 15 lines of code, దట్స్ ఓకే, ఫైన్. బట్ స్టిల్ ఐ వాంట్ టు నో ఎనీ పాసిబిలిటీ టు ప్రిపేర్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ బై యూజింగ్ J2SE అంటే, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ మనం ప్రిపేర్ చేయగలం బై యూజింగ్ J2SE. ద టైప్ ఆఫ్ అప్లికేషన్ విచ్ వన్ యూ నో ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్.
స్టాండర్లైన్ అప్లికేషన్స్ వీఆర్ ఏబుల్ టు ప్రిపేర్ అంటున్నాం కదా, దట్ నేమ్ ఈజ్ వెరీ గుడ్. వాట్ ఈజ్ స్టాండర్లైన్ అప్లికేషన్ అంటే, ఆ స్టాండర్లైన్ అప్లికేషన్కి డెఫినేషన్ కింద ఇచ్చిందాం. ఇఫ్ వీ డిజైన్ ఎనీ జావా అప్లికేషన్ వితౌట్ యూజింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, ఆర్ వితౌట్ డిస్ట్రిబ్యూటింగ్ అప్లికేషన్ లాజిక్ ఓవర్ మల్టిపుల్ మిషన్స్, దెన్ దట్ జావా అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. వెరీ సింపుల్ డెఫినేషన్. ఆల్ ఆఫ్ యూ అవేర్ అబౌట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, క్లయింట్ అనేది ఒక కంప్యూటర్, సర్వర్ అనేది ఇంకొక కంప్యూటర్. క్లయింట్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ టు ది సర్వర్, సర్వర్ ఈజ్ రెస్పాండింగ్ టు ద క్లయింట్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ మినిమం టెర్మినాలజీ. ఇఫ్ వీ డిజైన్ ఎనీ జావా అప్లికేషన్ వితౌట్ యూజింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, క్లయింట్ ఇక్కడ ఉంటుంది, సర్వర్ ఎక్కడ ఉంటుంది, క్లయింట్ నుండి సర్వర్కి రిక్వెస్ట్ పోతుంది, ఆ రిక్వెస్ట్కు రెస్పాన్స్గా సర్వర్ నుండి రెస్పాన్స్ వస్తుంది. అట్లా లేకుండా ఆ సర్వరు క్లయింట్ అనేది లేకుండా ఒకటే సింగిల్ కంప్యూటర్ ఉంది, వితౌట్ యూజింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఐఎమ్ నాట్ సేయింగ్ విత్ యూజింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, దెన్ దట్ జావా అప్లికేషన్ ఈజ్ కాల్డ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఇక్కడ ఒకటే కంప్యూటర్ ఉంటుంది, రిక్వెస్ట్ ఉండదు, రెస్పాన్స్ ఉండదు, క్లయింట్ ఉండదు, సర్వర్ ఉండదు. ఇటువంటి దాన్ని ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. అంటే క్లయింట్ ఈజ్ వన్ కంప్యూటర్, సర్వర్ ఈజ్ అనదర్ కంప్యూటర్, కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ఒక కంప్యూటర్. క్లయింట్ ఈజ్ సెండింగ్ రిక్వెస్ట్ టు ది సర్వర్, సర్వర్ ఈజ్ సెండింగ్ రెస్పాన్స్ టు ది క్లయింట్. ఇక్కడ టు సెండ్ రిక్వెస్ట్ టు ది సర్వర్ వన్ ప్రోగ్రామ్ ఈజ్ రిక్వైర్డ్. వాట్ ఈజ్ ద జాబ్ ఆఫ్ ది సర్వర్ అంటే ఎగ్జిక్యూట్ సంథింగ్, జనరేట్ రెస్పాన్స్, సెండ్ రెస్పాన్స్ టు ద క్లయింట్. సో ఇటువంటివి ఏమీ లేకుండా ఉండే దీన్ని ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటాం. ఇది ఓవరాల్ హౌ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ క్లయింట్ సర్వర్ అంటే 2 ప్రోగ్రామ్స్. క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అంటే క్లయింట్ సైడ్ 1 ప్రోగ్రామ్ ఉంటుంది, సర్వర్ సైడ్ ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. ఓవరాల్ 2 ప్రోగ్రామ్స్ ఆర్ రిక్వైర్డ్. టోటల్ 2 ప్రోగ్రామ్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ఏ సింగిల్ అప్లికేషన్. దిస్ టోటల్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. కానీ ఇక్కడ అది లేదు, ఉన్నది ఒకటే కంప్యూటర్ కాబట్టి దీన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. ఇటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడానికి ఉపయోగించేదాన్ని ఏమంటారంటే J2SE అంటారు. ఈ పార్ట్లో ఇంతే, తర్వాత సెషన్లో మనం దీని గురించి టచ్ చేసి J2EEకి వెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.